లేదంటే సునీల్ యాదవ్ కానివ్వండి లేదంటే గజ్జల ఉమాశంకర్ రెడ్డి కానివ్వండి దస్తగిరి కానివ్వండి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి వెనక మరి ఈ హత్యని ఉండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే డి శంకర్ రెడ్డి డి శంకర్ రెడ్డి అనే పేరు ఇక్కడ ప్రధానంగా మనకు వినిపిస్తోంది నలభై కోట్ల రూపాయల పేమెంట్ ఇచ్చేది డి శంకర్ రెడ్డి హత్య జరిగిన తర్వాత మనని కాపాడేది డి శంకర్ రెడ్డి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది కూడా డి శంకర్ రెడ్డి సో మొత్తం వ్యవహారం అంతా కూడా డి శంకర్ రెడ్డి చుట్టూ నడుస్తోంది ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే మీరు అందరూ కూడా గమనించాల్సింది రాష్ట్ర ప్రజలందరూ దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పినటువంటి ఒక మాటను కూడా నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా ఆయన ఏం చెప్పాడు వాంగ్మూలంలో ఐ లెఫ్ట్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ మై మామ నేమ్ నేమ్లీ షేక్ రసూల్ నియర్ రాజారెడ్డి హాస్పిటల్ ఫస్ట్ ఐ వాష్డ్ మై హ్యాండ్స్ అండ్ ఫేస్ ఇన్ ద వాష్రూమ్ ఆఫ్ రాజారెడ్డి హాస్పిటల్ అంటే చూడండి ఇక్కడ హత్య చేసిన తర్వాత నిందితుడు తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరకలన్నిటినీ కూడా తుడుచుకోవటానికి ఎక్కడికి వెళ్ళాడు రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాడంట సార్ స్వయంగా మన ముఖ్యమంత్రి గారి తాతగారి పేరు మీద ఉన్నటువంటి ఆసుపత్రి రాజారెడ్డి గారు రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరకల్ని తు తుడుచుకున్నాడంట అంటే ఆయనకి ఇంక వేరే ఏ ప్రదేశం దొరకలేదా ఆయన నిందితుడు దస్తగిరికి తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరకలు తుడుచుకోవటానికి రాజారెడ్డి హాస్పిటల్ తప్పితే మరే ఇతర హాస్పిటల్ దొరకలేదా ఎందుకు నేరుగా రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాడు అంటే అక్కడ అంతా మనవాళ్లే కాబట్టి అక్కడ మనల్ని చూసినా కూడా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి ఎవరు కూడా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు కాబట్టి అంత ధైర్యంగా నేరుగా హత్య చేసిన తర్వాత తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరకలు తూసుకోట తుడుచుకోవటానికి రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళినట్టు ఇవాళ దస్తగిరి తన వాంగ్మూలంలో ప్రస్తావించాడు ఈ విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి కాబట్టి ఒకటి శంకర్రెడ్డి అనే వ్యక్తి చుట్టూ ఈ హత్య ఉదంతం జరిగినటువంటి నడిచినటువంటి తీరు ఇవాళ ఒక్కసారి మనం ఈ శంకర్ రెడ్డి ఎవరు అన్న విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనం వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత డాక్టర్ నర్రెడ్డి సునీత గారు మరి గతంలో హైకోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవైనా డాక్టర్ సునీత గారు తన తండ్రి గారి హత్యకు సంబంధించి అనేక కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ హైకోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్ని మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను కొన్ని సూటి ప్రశ్నలను అడగదలుచుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఆయన్ని వెనకేసుకొస్తున్నటువంటి మొన్నీ మధ్యనే మన గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఎప్పుడైతే దస్తగిరి వాంగ్మూలం బయటపడిందో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయో ఇవాళ ఏదో ఇంకా కూడా తమ నాయకుడిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తన తమ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వచ్చి ఇంకేదేదో బుకాయిస్తూ ఉన్నారు మీకు ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకోండి నేర్చుకుని చదవండి దస్తగిరి ఏం చెప్పాడో అని చెప్పి మాకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు వి నో ఇంగ్లీష్ బెటర్ దాన్ యూ మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి అండ్ వీ ఆల్సో నో హౌ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్ దాన్ యూ కాబట్టి కైండ్లీ గో అండ్ రీడ్ మిస్టర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ వన్స్ అగైన్ ఎందుకు దస్తగిరి నేరుగా రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాడు సార్ తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరక మరకలు తుడుచుకోవటానికి నేరుగా రాజారెడ్డి హాస్పిటల్ దేనికి వెళ్ళాడు మరే ఇతర ప్రదేశం దొరకనట్టు గో అండ్ రెడ్డి మిస్టర్ దస్తగరీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా ఎవరండి శంకర్ రెడ్డి ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కడప పార్లమెంట్ సభ్యుడైనటువంటి అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ పర్సన్ ఈ శంకర్ రెడ్డి ఇవాళ అసలు ఒక్కసారి వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా నేను ప్రస్తావించాలి అవినాష్ రెడ్డి గారు ఎంత సన్నిహితుడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన శ్రీమతి గారైనటువంటి భారతీయ గారికి ఎంత సన్నిహితుడో అసలు ఈ వైఎస్ గారి వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ బంధుత్వాలు ఏంటో కూడా ఒకసారి మీకు తెలియాలి దాన్ని బట్టి రేపు ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రస్తావించబడేటువంటి అంశాలు ఇంకా కూడా మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాతగారైనటువంటి రాజారెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి తండ్రి అంటే రెడ్డి గారి తాతగారు అయినటువంటి వైఎస్ వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలు రెడ్డి గారి తాత అయినటువంటి వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు ఆయన పేరు చినకొండారెడ్డి ఆ చినకొండారెడ్డి గారికి నలుగురు కొడుకులు ఒక కూతురు అంటే రెడ్డి గారి తాతగారైన వెంకటరెడ్డి గారి పెద్ద భార్య ఒక్కడే కొడుకు చినకొండారెడ్డి ఆయనకి నలుగురు కొడుకులు ఒక కూతురు ఆ నలుగురు కొడుకులలో ఒక కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి చిన్నకొండారెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక కుమార్తె ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి గారి శ్రీమతి గారు భారతి గారి తల్లి కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారికి స్వయంగా మామ కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి అంటే రెడ్డి గారి తాత అయినటువంటి వెంకటరెడ్డి పెద భార్య మనవడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ పెద భార్యకి మునిమనవుడు మనవడు భాస్కర్ రెడ్డి అయితే మునిమనవడు వైఎస్ అవినాష్ రెడ్డి రెండో భార్యకి వైఎస్ వెంకటరెడ్డి గారి రెండో భార్యకి మళ్ళీ నలుగురు నలుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు ఆ నలుగురు కొడుకులలో ఒక కొడుకు రాజారెడ్డి రాజారెడ్డి గారి సంతానమే ఇవాళ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రాజారెడ్డి గారి మనవడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇదంతా కూడా ఒకే కుటుంబం వైఎస్ అవినాష్ రెడ్డి కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ ఇవాళ ఇక్కడ రాజారెడ్డి గారి సంతానమైనటువంటి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి భారతీ గారికి స్వయంగా మామ కొడుకు బ భారతీ గారి తల్లి గారికి సోదరుడైనటువంటి భాస్కర్ రెడ్డి కుమారుడే వైఎస్ అవినాష్ రెడ్డి కాబట్టి ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఉన్నటువంటి వీరందరూ అత్యంత దగ్గర బంధువులు స్వయంగా మామ కొడుకులు అవ్వచ్చు కజిన్ బ్రదర్స్ అవ్వచ్చు ఈ రకంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళందరూ మరి ఆ రకంగా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారి శ్రీమతైనటువంటి భారతి గారికి స్వయంగా మామ కొడుకైనటువంటి అవినాష్ రెడ్డి ఆ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండే శంకర్ రెడ్డి కాబట్టి ఆ శంకర్ రెడ్డి ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కీలక పాత్రధారి ఈ విషయాన్ని అందరూ కూడా దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి ఒక్కసారి వై సునీత గారు డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఆవిడ ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఒకసారి మనం గమనించినట్లయితే ఆ పిటిషన్లో కూడా ఆమె ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే దానిలో పారాగ్రాఫ్ నెంబర్ ఆరులో ఆవిడ ఏమన్నారంటే రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మొట్టమొదటిగా అక్కడికి చేరుకున్నది ఉదయం ఆరున్నరకే పోలీసులు రాకముందు అక్కడ చేరుకున్నది ఎవరయ్యా అంటే వైఎస్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డితో పాటు డి శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ అయినటువంటి డి శంకర్ రెడ్డే ముందుగా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఆయన ఇంటికి చేరుకోవటం జరిగింది ఏ డి శంకర్ రెడ్డి అయితే ఎర్రా గంగిరెడ్డిని కానివ్వండి ఇవాళ దస్తగిరిగిని కానివ్వండి ఇవాళ సునీల్ యాదవ్ అని కానివ్వండి ఈ హత్య చేసినటువంటి నిందితులందరినీ కూడా వెనకుండి నడిపించాడో ఆ డి శంకర్ రెడ్డి తన బాస్ అయినటువంటి అవినాష్ రెడ్డిని తీసుకుని మొట్టమొదటిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాక్షాధారాలు అన్నింటినీ కూడా రూపుమాపే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ విషయాన్ని సునీత గారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు ఆమె పిటిషన్లో చాలా ప్రధానంగా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్న తర్వాత ఆ తర్వాత అక్కడ చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరండి వైఎస్ ప్రకాష్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి వైఎస్ ప్రతాప్ రెడ్డి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అన్నీ కూడా వైఎస్ 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 మొత్తం వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరులైనటువంటి ప్రకాష్ రెడ్డి మనోహర్ రెడ్డి వైఎస్ ప్రతాప్ రెడ్డి వారి బిడ్డ అయినటువంటి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి మొత్తం కూడా వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మరి డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా చెరిపివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎవరో పూర్తిగా వైఎస్ కుటుంబ సభ్యులు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు పూర్తిగా ముఖ్యమంత్రి శ్రీమతి గారైనటువంటి భారతీయ గారి స్వయంగా స్వా భారతి గారి మామైనటువంటి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడైనటువంటి అవినాష్ రెడ్డి కాబట్టి మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు ఏం అవసరం అండి ముందుగా అక్కడికి చేరుకోవాల్సిన అవసరం అవినాష్ రెడ్డి గారికి ఏంటి శంకర్ రెడ్డి గారికి ఏంటి అక్కడ ఆధారాలను రూపుమాపే ప్రయత్నం ఎందుకో ముఖ్యమంత్రి గారి సన్నిహితులు ఎందుకు ఆ పనిచేశారో ఇవాళ సమాధానం చెప్పాలి ఆ తర్వాత ఇదే ఫైల్ చేసినటువంటి పిటిషన్లో అక్కడికి వచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఎవరైతే ఉన్నారో అతని చేత బలవంతంగా సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కింద అంటే అన్నోన్ రీజన్ డెత్ విత్ అన్నోన్ రీజన్ కింద సెక్షన్ నమోదు చేయించారు కానీ కళ్ళెదురుగుండా తీవ్రమైనటువంటి గాయాలతో గొడ్డలిపే గొడ్డల వేటుతో మరణించినటువంటి పరిస్థితి కనపడుతున్న సెక్షన్ త్రీ నాట్ టూని నమోదు చేయించకుండా శంకరయ్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ చేత ఎవరు సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ నమోదు చేయించారో కూడా సమాధానం చెప్పాలి ఎందుకు శంకరయ్య నా తర్వాత గట్టిగా విచారించలేకపోయారో కూడా సమాధానం చెప్పాలి అంతేకాకుండా మీరు దీనిలో చూసినట్లయితే డాక్టర్ సునీత గారు ప్రధానంగా ఆవిడ ప్రస్తావించినటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే స్వయంగా తన సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మరి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత స్వయంగా ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద ఇన్సిడెంట్ అలాంగ్ విత్ సెవరల్ హిస్ పార్టీ లీడర్స్ మెట్ హిస్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సబ్మిటెడ్ రిప్రజెంటేషన్ సీకింగ్ సిబిఐ ప్రోఅప్ జగన్మోహన్ రెడ్డి హత్య జరిగినటువంటి మరుసటి రోజే రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసినటువంటి అంశాన్ని ఈ పిటిషన్లో ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హత్య జరిగినటువంటి మరుసటి రోజే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది